జగన్ పై దాడి అంశంలో హీరో శివాజీ పాత్ర కూడా ఉందంటూ వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీ చెప్పినవన్నీ జరుగుతున్నాయని తెలిపారు. శివాజీని విచారిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు. విజయవాడ సిపిని కలిసి శివాజీపై ఫిర్యాదు చేశామంటున్న వైసీపీ నేతలతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏషియా ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడికి హీరో శివాజీకి సంబంధం ఉంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే ఇటీవల కాలంలో హీరో శివాజీ చేస్తున్న ఆపరేషన్ గరుడ సంబంధించిన వ్యాఖ్యలు మొత్తం కూడా నిజమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గరుడ సంబంధించి కూడా శివాజీకి ఎవరు సమాచారం అందిస్తున్నారు, ఎన్ని జరుగుతున్నట్లుగానే శివాజీ చెప్పిన జరుగుతున్న నేపథ్యంలో శివాజీ పాత్ర కూడా ఉండి ఉంటుంది అనుమానం వ్యక్తం చేసి ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైసీపీ నేతలు అంటున్నారు, సార్ చెప్పండి, అంటే ఏదైతే ఆపరేషన్ గరుడ జరుగుతుందో దానికి సంబంధించి కూడా శివాజీ చెప్పినవి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ సిపిని కలిశారు, సిపిగా ఎలా స్పందించారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయినాయి అనేటువంటి దానికి కారణమే గరుడాకు సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ప్రజల ముందు ఉంచినటువంటి శివాజీ గారు, యాక్టర్ శివాజీ గారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్సీ ఆయన దగ్గరకు వచ్చి పిలిపించో ఇన్వెస్టిగేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడి ఆగేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇంత జరుగుతున్నా కానీ కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారనేటువంటిది అనిపిస్తూ ఉంది. దానికి తోడు ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్గా నవ్వుతూ ప్రలాపలు పలుకుతూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాన్ని చాలా హుందాగా ఉండవలసినటువంటిది ఆయన దిగజారిపోయి మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉండింటేనే ఆయన కూడా దీనికి తెలిసింది అనేటువంటి కనబడతా ఉంది. అందుకనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది అనేటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం ప్రకారంగా ఆయన పిలిపించటం, ఇన్వెస్టిగేట్ చేయటం, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో వెనక ఉన్న ఎవరున్నారు అనేటువంటి తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. నిన్న మొన్న ఒక పత్రిక దీనిలో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమని మరిన్ని దాడులు జరుగుతాయని, అదే పద్ధతిలో నేరాదీక్షలు జరుగుతాయని, ఇంకా ఇతరత్రా కూడా జరుగుతాయని చెప్పారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా అతని పైన తీసుకోవాలి. ఎక్కడైతే ఫారిన్ పారిపోయాడంటారో పిలిపించి చేయవలసిన బాధ్యత కూడా ఉంటుందనేది కూడా నాకు అభిప్రాయం. మీరు చెప్పండి, అంటే దీనికి సంబంధించి కూడా ఎవరైతే మీరు ఇప్పుడు ఫిర్యాదు చేశారో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే మీరు ఈరోజు విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు, దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? తప్పుడు వార్తలు, అసత్యమైనటువంటి వార్తలు ప్రచారం చేస్తుంది మీడియా. ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే ఆ దాడి ఎవరు చేశారు ఏంటి అని ఆలోచన చేయకుండా దాని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని? మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేకపోతే ఈరోజు మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వం కదా. మేమేం చెప్తున్నామంటే డీజీపీ గారు తొందరపడి మాట్లాడినటువంటి ప్రకటన మీద, లేకపోతే ఆయన వ్యవహరించినటువంటి తీరు మీద మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. తెలుగుదేశంతో ఈ పోలీసు అధికారులు కుమ్మక్క అయ్యారని చెప్పండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారితో ఈ పోలీసు అధికారులు ఒకటైపోయి ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఈయన ఇచ్చిన స్టేట్మెంటు రెండు ఒకే విధంగా ఉన్నాయి అని చెప్పని మేము దాన్ని థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని అంటున్నాం. అయినా కానీ ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుంది, ప్రాణహాని లేనటువంటి దాడి జరుగుతుంది అని చెప్పని ముందస్తుగా చెప్పినటువంటి శివాజీని ఎందుకని మీరు ముందు విచారించట్లేదు? అదే మా ఈరోజు ప్రధానమైనటువంటి ఎజెండా. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కన్ఫర్మ్ చేశారు, శివాజీ చెప్తుంటే ఏదో అనుకున్నాను అంటున్నాడు. అంటే శివాజీ చెబితే జరిగితే దాని మీద మీరు మాట్లాడరా, దాని మీద మీరు ఎంక్వైరీ చేయరా, మీ పోలీసు నిద్రపోతా ఉందా, మీ పోలీసులు పక్క రాష్ట్రానికి వెళ్ళి తెలుగుదేశాన్ని వేరే పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి విషయం మీకు తెలిసే నిర్లిప్తంగా ఉన్నారు. ముందస్తుగా దాడి జరుగుతుందని చెప్పారు కాబట్టి అతన్ని పిలవండి, విచారించండి, చర్యలు చేపట్టండి అని చెప్పారు. అది కమిషనర్ గారిని కోరాము, డీజీ గారి దృష్టి తీసుకెళ్ళి సరైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గరుడ పురాణానికి రచన దర్శకత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మా దృఢమైనటువంటి నమ్మకం. రాష్ట్రంలో జరగబోతున్న సంఘటనలు ముందుగానే పత్రికా సమావేశాలు పెట్టి వెల్లడిసిన శివాజీకి ఏ రకంగా తెలుస్తుంది? దీంట్లో పూర్తిగా పోలీసుల వైఫల్యం ఉందని, ఎందుకంటే ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఆ వ్యవస్థకు తెలియకుండానే శివాజీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, గరుడ ఆపరేషన్ సంబంధించి కూడా పూర్తి విచారణ జరిపించి శివాజీపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాల్సిన అవసరం పోలీసులపై ఉందంటూ కూడా వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియోస్ వెంకట్తో ప్రసాద్, టీవీ 5 న్యూస్, విజయవాడ.